శ్రీ గురుప్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి శనివారంతో కూడుకొని వస్తున్నది ఈ పౌర్ణమి రోజు విశేషమేముంది అంటే చంద్రగ్రహణం ఉన్నది అది ఎప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి మళ్ళీ రెండు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఈ యొక్క చంద్రగ్రహణం ఉన్నది దాదాపు ఈ యొక్క చంద్రగ్రహణం మనం చూసుకుంటే కనుక మనకి ఒక గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఈ యొక్క చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం మనకి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఓకే ఈ యొక్క చంద్రగ్రహణం విషయంలో మన భారతదేశం అంతా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా అశ్విని నక్షత్రం మేషరాశిలో ఈ చంద్రగ్రహణం జరగబోతుంది అశ్విని నక్షత్రం మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళందరూ సహితం అశ్విని భరణి కృత్తిక మేషంలో వచ్చేటటువంటి ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి తగు జాగ్రత్తలు ఇన్ ద సెన్స్ ఏంటంటే బియ్యము కేజింబాబు మినుములు కేజింబాబు మరుసటి రోజు ఈ పట్టు వేడుపు అన్నీ అయిపోయిన తర్వాత గ్రహణం అంతా విడిచిపెట్టిన తర్వాత మరుసటి రోజు మీరు బ్రాహ్మణులకి గ్రహణ దోష నివారణ కోసం మీరు దానం చేయాలి మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా మనం చేస్తే మంచిది మన పూర్వీకులు ఏవి ఉచి ఊరికిన చెప్పలేదు ఏది ఏదో వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ డబ్బులు సంపాదించేసుకోవడం కోసం వాళ్ళు బిల్డింగులు కట్టేయడం కోసం ఎప్పుడూ చెప్పలేదు ఒక దానం చేసినప్పుడు మీ యొక్క దోషాన్ని ఆ గ్రహణం సంభవించినటువంటి సమయంలో ఆ నక్షత్రానికి ఆ రాశి వాళ్ళకి ఒక రకమైనటువంటి దోషం సంభవిస్తుంది అది అనారోగ్యానికి ఆర్థిక నష్టాలకి ఇంకా ఇతర విషయాలకి దారితీస్తుంది శాస్త్ర ప్రకారంగా అటువంటి సందర్భంలో మనం ఈ గ్రహణ దోష నివారణ కోసం ఈ బియ్యము అలాగే మినుములు దానం చేయాలి గ్రహణ సమయంలో ఏమేమి చేయవచ్చు అంటే ముందు గ్రహణం పట్టే ముందు పట్టు స్నానము అంటే ఒంటి గంట నాలుగు నిమిషాలు పట్టబోతుందంటే దానికి ముందే పట్టబోయేటప్పుడు పట్టు స్నానం చేయాలి గ్రహణం విడిచిపెట్టేది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి తర్వాత విడుపు స్నానం చేయాలి పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా గ్రహణ సమయంలో చేయాలి లేకపోతే ఈ దోషం మళ్ళీ వచ్చే గ్రహణం వరకు ఉంటుంది అప్పటిదాకా మనం శౌచకం ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ పట్టు విడుపు స్నానాలు చేయాలి తప్పదు ఎవరమైనా చేయాలి కొంచెం వృద్ధులు గర్భిణులు కొంచెం కష్టం అయితే కనుక మామూలుగా నీళ్లు జల్లుకొని అపవిత్ర పవిత్రవా అనుకునే పరిస్థితులు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మరుసటి రోజు అదావిధిగా స్నానాధికారు చేసుకుంటారు శుద్ధి చేసుకుంటారు దేవ దేవుడిని శుద్ధి చేసుకుంటారు చక్కగా దీపం వెలిగించుకుంటారు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ గ్రహణం ఎవరికి మంచిది కాదు అంటే మేషము వృషభము సింహము కన్యాతుల అలాగే ధనస్సు మకరము మీనం ఈ రాశుల వాళ్ళకి అంత మంచిది కాదు ఈ గ్రహణం కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బియ్యము మినుములు దానం చేసుకోవడం గ్రహణ దోష నివారణ కోసం చేస్తే మంచిది అలాగే ఈ గ్రహణ సమయంలో మనం ఏ ఏ మంత్రజపం చేసుకోవచ్చు ముఖ్యంగా వ్యాసకృత నవగ్రహ శ్లోకాల్లో చంద్రగ్రహానికి సంబంధించిన ఓం దదిశంక తుషారాభం క్షీరోర్ధార్ణవ సముద్భవం నమామి శిశినం సోమం భూషణం ఇదొకటి అలాగే రాహుగత ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహిగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం చంద్ర రాహు సంబంధమైన ఈ యొక్క శ్లోకాలు చదువుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ చంద్రుడికి కానీ రాహుకి కానీ ఎవరు ఆధీనంలో ఉంటారు అంటే అమ్మవారు ఆధీనంలో ఉంటారు ఓం దుమ్ దుర్గాయే నమ అందులో దేవీ నవరాత్రులు ఆ సమయం దాటిపోయిన తర్వాత వస్తున్నది బట్ ఆశ్వీజ మాసం అంటేనే దేవీ నవరాత్రులకి ప్రసిద్ధిగాంచినటువంటిది కాబట్టి ఈ సమయంలో ఈ మాసంలో అమ్మవారి నామస్మరణ చేస్తే ఎంతో విశేషమైన ఫలితం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓం తుమ్ దుర్గాయే నమ లేదా ఓం శ్రీం శ్రీ నమః నమ లేదా ఓం శ్రీ మహాలక్ష్మయ్యే నమ ఇలాగ ఓం శ్రీమాతే నమ ఇలాగే ఈ మంత్ర జపం మనం చేసుకోవచ్చండి ఎటువంటి దోషం ఉండదు లేదా మీకు నచ్చిన మంత్రం ఏదైనా గ్రహణ సమయంలో గనక జపం చేస్తే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏదైతే రాసులు వాళ్ళు ఉన్నారో జాగ్రత్తలు తీసుకోవడం అలాగే తగినటువంటి దాన దానాదులు అనేవి చేసుకోవటం చేయాలి పేదవారికి కూడా ఆ సమయంలో ఏమైనా పెట్టవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు ఓకే దోషాన్ని మాత్రం మనం వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆ శక్తి వాళ్ళకి తీసుకున్నాక దాన్ని భరించే శక్తి ఉండదు బ్రాహ్మణుడు అంటే అనుష్ఠానం చేసుకుంటుంటారు జపం చేసుకుంటుంటారు సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు తగు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోగలరు కాబట్టి వాళ్ళకి దానం ఇవ్వండి అని చెప్తాం వాళ్ళే బాగుండాలని ఎప్పుడూ చెప్పాం మేమే బాగుండాలి మేమే పైకి వచ్చేయాలి మేమే బిల్డింగ్లు కట్టేయాలని ఎప్పుడూ చెప్పం అనమాట కాబట్టి ఈ విధంగా చేయండి పేదవారికి ఆ టైం సమయంలో అది గ్రహణం విడిచిపెట్టిన తర్వాత ఆహారం వస్తు వస్తువులు వస్త్రాలు ఏమైనా మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు మంచి ఫలితం వస్తుంది రుద్రాభిషేకం ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత మేషరాశి వాళ్ళు రుద్రాభిషేకం కనుక చేయించుకొని నమస్కరించుకుంటే ఎటువంటి అపమృత్యు పీడలు లేకుండా చక్కటి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది మీకు ఈ విషయాలన్నీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేశాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో సత్వరం మిక్స్ అవుతుంది శ్రీమాత్ర ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి దైవం ఛానల్